కేంద్రం ఎరువుల ధరలు పెంచితే ఊరుకునే ప్రసక్తే లేదని మరోసారి తెలంగాణ ప్రాంత రైతులు ఆందోళన బాటకైన సిద్ధమని టిఆర్ఎస్ పార్టీ కొల్చర మండల అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, ఎంపీపీ మంజుల కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, మాజీ మండల అధ్యక్షులు దేవన్నగారి శేఖర్ అన్నారు. కొల్చరం బస్టాండ్ ఆవరణలో టిఆర్ఎస్ పార్టీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై సవతి తల్లి ప్రేమను చూపుతూ విషం కక్కుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొన్న నల్ల చట్టాలు, నిన్న యాసంగి వడ్లు కొనమని నేడు ఎరువుల ధరలు పెంపు ఇదేమి దుశ్చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొల్చారం సర్పంచ్ ఉమా రాజగౌడ్, అంజనీ పుత్ర పాండ్రా వెంకటేశం, దుర్గా ప్రసాద్, చంటయ్య, నాగయ్య, వనమాల శ్రీధర్, సాతెల్లి షేకులు, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ధరలు విపరీతంగా పెంచారు. మరి రైతు బంధు ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే రైతు నాశక ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా మేము బీజేపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. పెంచినటువంటి ఎరువుల ధరలను తక్షణమే తక్కువ చేసి పాత ధరలకే ఎరువులను విక్రయించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాదు, ఈరోజు మా టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మరి నిన్నటికి నిన్న ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో కూడా ఎకరాకు 10,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అంతేకాదు, ఏ చిన్న రైతు అయినా, ఒక్క గుంట భూమి ఉన్న రైతుకు మరణించినా కూడా అతని కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంది. అంతేకాదు, మరి రైతులకు ఉచితంగా 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తుంది. ఒక్కొక్క రైతుకు 10 లక్షల రూపాయల చొప్పున అకౌంట్లో వేస్తామని ప్రభుత్వం పలికింది. అదేవిధంగా ప్రధానమంత్రి అప్పుడు గట్టెక్కేటప్పుడు బ్లాక్ మనీ తీసుకొచ్చి రైతుల ఖాతాల్లో జమ చేస్తానని చెప్పిండు. ఇంతవరకు కూడా బ్లాక్ మనీకి 1 రూపాయి కూడా తెచ్చిన ప్రకటన లేదు. అదేవిధంగా 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, నిరుద్యోగులకు 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చిన, ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చిన పాపన కూడా పోలేదు. మేము రైతుల తరపున ఒకటే హెచ్చరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, రాబోయే రోజుల్లో ఇదే విధంగా వెళితే కావాల్సిన బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా రైతులు ధర్నాలకు వచ్చిందాక కూడా చూడొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. మనసంచుల ధరలు వెంటనే పెంచిన ధరలు దించకపోతే ఎంత పెద్ద ఎత్తున పోయి ధర్నాలు చేసైనా సరే, మెడల్ వంచైనా సరే, రైతు మనసంచుల ధరలు దించేదాకా ఊరుకునేది లేదు. రాష్ట్రంలో రైతులతో పెట్టుకునే, దేశంలో రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా ముందు వాళ్ళలేవు. కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తే, మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేకతతోని రైతులకు రాబందుగా మారుతుంది. దీన్ని మేము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి ధోరణితో ముందుకు రాకపోతే రాబోయే రోజుల్లో అనేటోళ్ళు మనకు, మన టీఆర్ఎస్ ప్రభుత్వము, ఆయన బీజేపీ ప్రభుత్వం ఉన్నా తాడా, మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ రైతు బంధు ఉందా, లేకపోతే ఉచిత కరెంట్ ఉందా, మరి మనకు రైతు కళ్యాణ లక్ష్యం, మన కళ్యాణ లక్ష్యం ఉందా, ఎటువంటి కార్యక్రమాలు కూడా మనము ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణలో ప్రవేశపెట్టింది. దీన్ని ఓర్చుకోలేక ఏదో ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో మన కేసీఆర్పై ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి దానికి నిరసనగా మనము మందు సంచుల ధరలు కానీ, నువ్వు 10 లక్షలు ఇస్తాను, మొన్ననే నీకు 2,000 కాదు 4,000 రైతులకు ఖాతాలు వేస్తాను, 4,000 కాదు 2,000 వేసినావు, కానీ 4,000 వేస్తాను కూడా రైతులకు వెళ్ళే, 4,000 వేసిన తర్వాత నువ్వు పెంచిన ఇంత 10 రూపాయలు ఎక్కువైతుండేమని రైతులు కూడా కొనుక్కుంటుర్రి. కానీ నువ్వు అనుకున్న మాటకు కట్టుబడి ఉండలేవు కాబట్టి రేపు మేము మందు సంచుల ధరలు దించకపోతే మేము ముగ్గుమ్మడిగా టీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడైనా మండల హెడ్క్వార్టర్లో కానీ ఊరూరా మీ మీద ధర్నాలు చేసి మనసంచులు దించే వరకు మేము పోరాడతామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత ఖండిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడంలో రైతులు కూడా చాలా నష్టపోతున్నారు. ఇప్పటికే సరైన ధరలు లేక మండలేక ఇబ్బందులు పడుతున్నారు. అంటే దానికి తోడు కూడా ఇంకా ఎరువుల ధరలు పెంచడం చాలా బాధాకరమైన విషయము. ఒక్క గుంట 2 గుంటలు ఉన్నా సాగు చేసుకొని బతికే వాళ్ళకి ఏ విధంగా వేసుకున్నా ఏ తెలియదు. ఇప్పటికే అలాంటి ధరలు పెంచి కూడా ఇంకా రైతులను లోతులకు లాగడం సరైన పద్ధతి కాదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వము ఎరువుల ధరలు దించాలని చెప్పేసి మా టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున అందరము కూడా ధర్నాలు చేసేదాకా కూడా వెళ్తాము. ధరలు దించకపోతే ధర్నాలు చేయడానికైనా అందరం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఎరువుల ధరలు తగ్గించాలని చెప్పేసి కోరుకుంటున్నాము.